సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో జెడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, పిఎస్సీఎస్ చైర్మన్ కైలాసం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దుబ్బాక నియోజకవర్గంలోని ఎస్సీ కమ్యూనిటీ హాళ్లకు సంబంధించి మెదక్ ఎంపీ గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి కృషితో, అలాగే మంత్రి హరీష్ రావు గారి కృషితో దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్, పెద్దగుండవెల్లి, పోతారెడ్డిపేట, అలాగే రామేశ్వరపల్లి, రాజక్కపేట, గంభీర్పూర్, చీకోడు, దుబ్బలపల్లి గ్రామాలకు ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేసినందుకు వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే తెలంగాణ ప్రభుత్వం దళితుల పట్ల ఉన్నటువంటి ప్రేమతోటి ఈరోజు దళిత సాధికారత దళిత బంధు స్కీమును ప్రవేశపెట్టి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలను వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావడం కోసం ఇలాంటి స్కీములు ప్రవేశపెట్టినందుకు గాను కేసీఆర్ గారికి, అలాగే మంత్రి హరీష్ రావు గారికి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దుబ్బాక మండలంలోని ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో ఎస్సీ కమ్యూనిటీ హాల్కు సంబంధించి గత కొన్ని రోజుల గౌరవనీయులు ఎంపీ కొత్త ప్రభాకర్ అన్న కృషితోటి ఈరోజు మన గౌరవ మంత్రులలో హరీష్ అన్న మన మండలంలోని 30 గ్రామాలకు ఎస్సీ కమ్యూనిటీ హాల్ పెండింగ్ ఉన్న దానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. అందుకోసం ఈరోజు మేము అందరం దుబ్బాక మండల పక్షాన తరఫున దుబ్బాక మా ఎస్సీ దళిత మా సోదరుల పట్ల ఉన్న అభిమానంతో ఈ నిధులు శాంక్షన్ చేసినందుకు గౌరవ ఎంపీ గారికి, గౌరవ మినిస్టర్ గారికి మా మండల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.